తిరుమలకొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అంచనా వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్లో భక్తులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం అర్చకులు శ్రీవారికి రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 84,794 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా స్వామివారికి 35,560 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల హుండీ ద్వారా స్వామివారికి 4,67,00,000 రూపాయలు కానుకలుగా వచ్చినట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.